అవి మనము పెంచుకోవాలంటే ఈ రోజు నుంచి ఇంక 14 నెలలు మాత్రమే ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్. మనం ఈ రోజు నుంచి బాగా కష్టపడి మన గ్రామం లెవెల్లో మనము మెజారిటీ చూపించాలి. మన అన్న తోడుగా ఉంటాడు, అందుకోసం ఈసారైనా మన అన్నను కల్పించుకొని మన హిందూపుర మండలాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఈ పొద్దు నాకే ఆ అన్న చెప్పుతా అంటే నాకు ఎక్కడెక్కడో దిమ్మ తిరిగినట్టు ఉంది కాబట్టి ఇప్పుడు అడిగే అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నాను. మీ ఊర్లో తెలుగుదేశం నాయకుడు ఆదిరెడ్డి ఉన్నాడు కదమ్మా, ఆయన చెప్పలేదు ఎప్పుడు? రెడ్డికి చెప్పినానా, సర్పంచ్ చెప్పినానా, ఈలో ముదల్ని చెప్పినానా, ఎమ్మెల్యే బాలకృష్ణకి ఎప్పుడైనా చెప్పినామమ్మా? మొత్తంగా నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో నేను సీపర్గా పని చేసుకుంటూ ఆయన చుట్టూ పని కోర్టులు తీసుకుంటున్నప్పుడు కూడా చెప్పినాను. అన్న నాకు ఇల్లు లేదన్న అంటే నీకు ఎందుకు లేదన్నమాట అని చెప్పి ఆయన నాకు కోర్టులు తీపించుకొని పక్కన పక్కన నిలబెట్టించుకొని కోర్టులు పడినాడు. కోర్టులు కానీ తీపించుకున్నాడు బాలకృష్ణ అన్న నా దగ్గర. కనిష్టం నాకు ఏమి కానీ మా యజమాని పోయి అన్న నాకు పింఛనీ కావాలంటే అడిగితే కట్ట దగ్గర ఇగో రేట్లు చేసిస్తానంట అని చెప్పి కనీసం పింఛనీ కానీ ఇచ్చినలేదు. నాకు ఏ సాయం కానీ పోరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగు దోశ వాళ్ళు మాకు కానీ ఎవరే కానీ ఒక కించంతా ఒక రాయి ఉప్పు అంతా ఏం సాయం చేసిన లేదు. నాకు ఏమంటారమ్మా నేను సాయం అడిగితే ఏమంటారు? సర్పంచ్ అని అడిగితే మోసేసిస్తానమ్మా, మొదలు అడిగితే మోసేసిస్తానమ్మా, రెడ్డి అడిగితే మోసేసిస్తానమ్మా. ఇంతట్లోనే ఉన్నారు కానీ నేను పుట్టిండేది ఈ ఊర్లోనే, నేను పెరిగిండేది ఇదే ఊర్లోనే, ఇప్పుడు ఉండేది ఇదే ఊర్లోనే. కనీసం మీ ఏడదన్నా కానీ ప్రతి ఒక్క రెడ్డిని అడగండి. తెలుగుతో మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చింటే గంట కొత్త నిలబెట్టి మాట్లాడినాను నేను ఇంట్లోకి రానికుండా. నాకు ఉండేది ఒక్క రూమ్ మా అమ్మకి కట్టించి ఉంటే అదే ఇంట్లోనే మా మా ఎక్క కొడుకు నేను ఇద్దరు ఉన్నాం మేము అదే ఇంట్లోనే ఇద్దరు వండుకొని నువ్వెంత నేనెంత కొట్లాడుకొని 60 అట్లానే ఉన్నాం కానీ మేము కనీసం ఎవరన్నా కానీ వాళ్ళు ఇంత కొట్టుకుంటా ఉన్నారే వాళ్ళకి సాయం చేస్తామంటాను. ఎవరన్నా యా సర్పంచ్ అన్న కానీ యా మొదన్న కానీ యా తెలుగుదేశం కానీ యా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏమైనా కానీ చేసి ఇచ్చిన్నారా? ఎవరు పని చేయగలరు, ఎవరి దగ్గర మనం కొట్లాడగలము అనేది ఆలోచన చేసుకుని ఆ రోజు సాయం చేయాలి. అవునా కదా? ముందుకి ఇంకా 14 నెలలకు మళ్ళా ఎవరైతే ఈ రోజు గెలిచినారో మళ్ళా వాళ్ళు వస్తారు. ఆ రోజు మళ్ళీ గుర్తు పెట్టుకొని మీరు ఏం చేయాలనుకున్నా వచ్చేయండి. సరేనా? మేమైతే పాయింట్లో ఉన్నామా, మా గురించి అసలు వచ్చినారు ఎన్ని ముందరికి ఎన్నిసార్లు పాడినా మాది అందుకని ఒకసారి నవీన గెలిపించి చూద్దాం నవీన అంతా కొట్టాలి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు. ఉండేది ఎవరింట్లో ఉండాలా? పెద్ద భూస్వాముల ఇంట్లో గ్యాస్ ఉండాలా? పేదవాళ్ళ ఇంట్లో ఎవరి ఇంట్లో గ్యాస్ ఉండకూడదు. ఏమి అట్లా మా ఊర్లో రాజకీయం ఉండేది అట్లా. ఏమే తర్వాత లెటరింగ్లు కట్టుకోండి అంటారు. ఎట్లా కట్టుకోవాలి లెటరింగ్లో? డబ్బులు లేవు. ఏమంటే కట్టుకోండి అనా ఇప్పుడు 200 పింఛాన్ ఇచ్చినప్పుడు ఏమి లేవు. ఏమి ఊరికే సైన్ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు 1000 రూపాయలు పింఛాన్ ఇస్తాను. మా ఊర్లో అధికారుల దగ్గర 3 నెలలు కార్డ్ పెట్టింది మా అవ్వ. అది రేషన్ కార్డ్, అది పింఛనీ బుక్క, పింఛనీ బుక్కే లేదని చెప్పినారు. రేపటి నుంచి మన జిల్లాలో దాదాపు 14 రోజులు ఈ పాదయాత్ర చేయబోతున్నాడు. ఈ పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు? ఆయన కోసమా? ఆయనకే తిండి లేకనా? లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇబ్బంది ఏమైనా అయిపోయిందా? ఆయన ఆలోచన ధ్యేయం అంతా ఒకటే. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఎటువంటి కష్టం లేకోకుండా బాగుండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవనాన్ని సాగించాలనే కోరికతో ఈరోజు ఎండలక వానలక చల్లలక
ఈ రోజు కాళ్ళకు బొబ్బలేకపోతున్నా కూడా ఈ రోజు దాదాపు 3000 కిలోమీటర్లు నడిచే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ భగవంతుని పొద్దున్నే మీరు ప్రార్థన చేసేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2 నిమిషాలు ఆయన కోసం కూడా ప్రార్థన చేయాల్సిందిగా, దువా చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆలోచన ఒకటే ఉండాలి, ఆయన ఆశయసిద్ధ ఆయన ఆశయం నెరవేరాలని స్థానికంగా నవీన్ దిశలకు ఒకసారి అవకాశం దక్కాలనేసి మీరందరూ కూడా కోరుకోవాలి. అదే రకంగా ఈ రోజు నుంచి ఎవరైనా సరే నేను చెప్పిన మాటలో నిజాయితీ ఉంది అని అనిపిస్తే ఈ రోజు నుంచి మన పార్టీ జెండాని మీ ఇంటి పైన పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 210-91210 అనే నంబర్కి మీ శుకాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా మీకు వివరంగా క్లుప్తంగా చెప్తారు. అదే విధంగా జెండా అనే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద కట్టుకుంటే మనం ఏమి మీరు భయపడాల్సిన అవసరం లే. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, అదే విధంగా నవీన్ ఇచ్చర్ గారు ఎమ్మెల్యే అవుతారు కూడా మీ అందరికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూస్తాను నేనే మాట్లాడుతున్నా మాట్లాడి ఎక్కడో దగ్గర కనీసం ఇక్కడ కాకుండా ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేస్తాను. మన 20